హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను 3 ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి మాట్లాడతాను సో ఇవి రిలేటివ్ గా స్ట్రెంగ్త్ ని చూపిస్తున్నాయి ఈ 3 స్టాక్స్ ని కూడా మనం పొజిషనల్ సైడ్ మనం పొజిషనల్ వ్యూ పెట్టుకొని ఇందులో పొజిషనల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు మోస్ట్లీ నేను స్టాప్ లాసెస్ గురించి ఆ తర్వాత ఏ లెవెల్స్ లో ఎంటర్ అయితే బాగుంటుందనే విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తాను సో కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదే గనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా వీడియోస్ చేయటం జరిగింది ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ పైన ఫండమెంటల్స్ పైన కంపెనీస్ ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఇలాంటి విషయాలు రీసెంట్ గా ఫ్రెండ్స్ నేను మెటల్ సెక్టార్ పైన ఆ తర్వాత ఫార్మా సెక్టార్ పైన ఇలాగా సెక్టార్స్ పైన కూడా నేను వేరియస్ అనాలిసిస్ చేశాను సో అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఓకే సో ఫస్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేయబోయేది ఓకే ఈ స్టాక్ వచ్చేసి TV18 బ్రాడ్కాస్ట్ ఓకే సో ఇక్కడ నేను మీకు కొద్దిగా ఐడియా ఇస్తాను ఈ చార్ట్ చూడండి ఈ చార్ట్ ఏదైతే ఉందో ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ ఆఫ్ ఇక్కడ మీరు చూడొచ్చు TV18 కి Nifty 50 కి అంటే TV18 అనే కంపెనీ Nifty 50 తో కంపేర్ చేస్తే ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ది రిలేటివ్ స్ట్రెంగ్త్ గురించి ఆల్రెడీ నేను మన వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడాను ఒకసారి చూడండి ఇది RSI కాదు this is just relative strength ఓకే సో ఇక్కడ చూడండి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ లాంగ్ కాలమ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో ఇది మనకి బుల్లిష్నెస్ ఇండికేట్ చేస్తుంది అండ్ ఇక్కడ టర్టిల్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది సో ఈ చార్ట్ ఏం చెప్తుందంటే బేసికల్లీ దిస్ ఈజ్ అ ప్యాటర్న్ రీటెస్ట్ కూడా బట్ ఎనీవే ఈ చార్ట్ ఏం చెప్తుందంటే దట్ TV18 అనేది Nifty 50 అవుట్ పర్ఫామ్ చేస్తుందని మనకి ఐడియా ఇస్తుంది ఓకే సో ఇప్పుడు మనం చార్ట్ పైకి వెళ్దాం దిస్ ఈజ్ TV18 చార్ట్ ఓకే సో ఇది లాంగ్ టర్మ్ చార్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది ఓకే సో దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ చార్ట్ ఓకే అంటే లైక్ మంత్లీ ఆర్ వీక్లీ చార్ట్ అనుకోవచ్చు మనం సో ఈ చార్ట్లో కూడా దేర్ ఆర్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ హియర్ ఓకే సో నేను మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్ని తీసుకువెళ్ళి అక్కడ ఎంట్రీ లెవెల్స్ అవన్నీ చెప్తాను బట్ ఇక్కడ కూడా వీ హ్యావ్ సీన్ ఇంట్రెస్టింగ్ చార్ట్ ప్యాటర్న్స్ ఒకటి దిస్ ఈజ్ ఎ వీక్ బ్రేక్అవుట్ ఆ తర్వాత బేర్ ట్రాప్ ప్యాటర్న్ అనమాట సో TV18 ఒకసారి మనం వెళ్ళి చూద్దాము TV18 చార్ట్ ఓకే సో మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్ ఇవి ఈ అనాలిసిస్ ఈ స్టాక్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ నాకు పోస్ట్ చేసిన అనాలిసిస్ ప్రకారం నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే దిస్ ఈజ్ TV18 చార్ట్ ఫ్రెండ్స్ ఓకే సో పొజిషనల్ వ్యూ కాబట్టి మనం లెట్స్ గో వీక్లీ చార్ట్ ఓకే సి ఎస్ ఓకే సో ఇక్కడ చూడండి దిస్ ఇంట్రెస్టింగ్ క్యాండిల్స్ ఓకే సో రైజింగ్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు గమనించినట్లయితే కనుక సో రైజింగ్ ఏదైతే అంటే బుల్లిష్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కన్సిడరబుల్గా వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి బట్ ఫాలింగ్ అయ్యేటప్పుడు స్టాక్లో వాల్యూమ్స్తో ఫాలో అవ్వట్లేదు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఓకే TV18 అలాగే ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చూపించాను దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ చార్ట్ ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా ఆఫ్ మనది ఈ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే సో బియాండ్ దిస్ ఏరియా ఓకే నౌ ఆల్సో యూ కెన్ ఎంటర్ నేను మిమ్మల్ని ఇప్పుడు కూడా ఎంటర్ అవ్వచ్చు సో కీపింగ్ దిస్ లో యాజ్ స్టాప్ లాస్ ఓకే 26 ఓకే సో 26, 27 స్టాప్ లాస్తో ఈ లెవెల్స్ కూడా ఈ లెవెల్స్లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు అబౌవ్ 20, అబౌవ్ 30 నుంచి మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు కీపింగ్ 26 యాజ్ ద స్టాప్ లాస్ అలాగే స్టాక్ కనుక ఒకవేళ 40 లెవెల్స్ పైన సస్టైన్ అవుతుంటే 40 లెవెల్స్ పైన సస్టైన్ అవుతుంటే సో వీ కెన్ యాడ్ మోర్ ఓకే సో దట్ అదేమవుతుందంటే ఈ ఏరియా సో యూ కెన్ ఎంటర్ ఎట్ దిస్ ఏరియా ఈ ఏరియా మీరు స్టాప్ లాస్గా తీసుకోండి అండ్ ఈ ఏరియా పైన సస్టైన్ అవుతుంటే అబౌవ్ 40 సస్టైన్ అవుతుంటే దిస్ ఈజ్ మోర్ పిరమిడింగ్ ఆపర్చునిటీ సో ఇలాగా మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 60 యాజ్ ద టార్గెట్స్ అండ్ ట్రైల్ చేసుకోండి రేదర్ దాన్ బుకింగ్ అవుట్ సో 60 నుంచి ఇట్ మే గో టు 70 లెవెల్స్ ఆల్సో సో అక్కడ నుంచి ట్రైల్ తీసుకోండి ఓకే సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ దిస్ ఓకే 27, 28 ఓకే సో హియర్ DBS is around 26. Okay, so 25, 26 as your stop loss iskondi. Atarvata you can add at this levels 36, but above 30 you can add 30. Okvela edaina malli elanti pullback ochina you can still add 30, but real movement in the stock anedi manaki 40 levels pine nunchi we will get a relatively strong move above 40 levels. Okay, so second stock velle mundu friends, nenu sixth batch ni almost we are concluding sixth batch technical analysis. So ippudu unna pandemic drushtiya naku kotta batch start chese uddesham ledu, but nenu ee opinion students ni adiganu friends. So chudandi ikkada meer chudochu, few days back sixth batch students after sixth batch complete chesin tarvata nenu wait cheyala due to pandemic ani cheppanu, but vallu em unnaru ante 81% of the students start seventh batch. Okay, these lessons are very important for retailers ani cheppi chepparu. So 81% of the people said to start new batch. Okay, so idi deen valla em ardham avutundante, so these lessons edaithe nenu ee technical analysis course nenu run chestunnano, so these lessons are very important to retailers anedi naaku ardham avutundi. Okay, so I will try to start immediately kaakapoyina, I will try to start the 7th batch soon. Okay, so dani vivaralu nenu mana telegram channel lo nenu pampistanu. Okay, so thank you very much. Okay, and the second stock mano ikkada discuss chesedi Finolex Pipes. So idi monthly charts friends. Okay, so ikkada manon chodachu, this is your monthly chart. Okay, so monthly chart lo chusinatlaithe anyway chart lo aina this is all time high breakout friends. Okay, so all time oka stock all time highs ni break chestundi ante there is some very interested participants in that stock, some informed participants ante vallaki they know something else that is happening in this company. Okay, so deeni prakaranga what you can see is, so ee stock lo more potential undanedi na abhiprayam, but ikkada seeing the volumes also, so ee last 3 months edaithe 3 1 yeah last how many months 1 2 3 4. Okay, so ipude first inka 4 days 5 days ayindi kabatti idi volumes manaku కనిపించట్లేదు, but last 3 months lo ee stock lo manchi movement anedi ochindi. So volumes chusin dani prakaranga kuda. Okay, so ee Finolex Pipes. Okay, చూడండి, this is the Finolex Pipes relative strength chart in Renko. So Renko lo this is the relative strength chart. So మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ మల్టీ కాలమ్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ అయింది. ఓకే, సో దిస్ మల్టీ కాలమ్ బ్రేక్అవుట్ చాలా పవర్ఫుల్ ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ నేను మీకు సింపుల్ ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తాను. చూడండి, దిస్ మల్టీ ఇక్కడ కనిపిస్తుందా, దిస్ మల్టీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకవేళ హౌ డస్ దిస్ లుక్ లైక్. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మీకు కప్ అండ్ హ్యాండిల్ లాగా లేకపోతే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ప్యాటర్న్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, దిస్ ఈజ్ లెఫ్ట్ షోల్డర్, ఆ తర్వాత హెడ్, ఆ తర్వాత రైట్ షోల్డర్. సో ఆల్రెడీ మనం ఈ ఫినోలెక్స్ పైప్స్లో వీఆర్ సీయింగ్ ర్యాలీ. ఓకే, బట్ ఇది లాంగర్ టర్మ్ పిక్చర్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫినోలెక్స్ పైప్స్ లాస్ట్ 2020 నుంచి కూడా ఓకే మనకి కంటిన్యూస్గా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో నౌ ఇప్పుడు మాత్రం వీఆర్ సీయింగ్ సమ్ ట్రెండ్ రివర్సల్. సో ఈ ఫినోలెక్స్ పైప్స్ అలాగే మనకి ఇక్కడ ఆల్ టైమ్ హైస్ను కూడా బ్రేక్ చేసింది. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ ఈ ఫినోలెక్స్ పైప్స్లో ఇంకా మోర్ స్ట్రెంగ్త్ ఉంది అనేది నా అభిప్రాయం. అండ్ ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఒకవేళ దీన్ని మీరు పొజిషనల్ కాకుండా స్వింగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ బ్యాక్ ప్యాటర్న్. సో వన్ బ్యాక్ ప్యాటర్న్ ఆన్ Renko. సో ఈ వన్ బ్యాక్ ప్యాటర్న్ ప్రకారం యూ కెన్ గో 150, కీప్ 150 యాజ్ ఎ స్టాప్ లాస్. ఈ లెవెల్స్లో మీరు బై చేసి కీప్ 150 యాజ్ ఎ స్టాప్ లాస్ ఫర్ షార్ట్ టర్మ్. ఓకే, సో ఫర్ స్వింగ్ this trade is for swing. Okay, అలా కాదు పొజిషనల్ గా తీసుకుంటాను పొజిషనల్ వ్యూ అనుకుంటే కనుక కీప్ 125 యాజ్ యువర్ స్టాప్ లాస్ అండ్ యూ కెన్ ఎంటర్ కరెంట్లీ. ఓకే, సో 125 స్టాప్ లాస్ తీసుకోండి, 130 అబోవ్ నుంచి 160 వరకు కూడా యూ కెన్ ఎంటర్. okay. So that is for positional view. And swing kaithe nenu meeku already cheppan kada. So 156 as sorry 150 as a stop loss teeskondi, you can enter at current levels also. So this is the second stock friends, which is Finolex Pipes. Friends, ippati varaku na analysis meeku ardhamayi, mana analysis meeku nachinatlaithe tappakunda mee views comments roopamlo cheppandi. అలాగే మన ఛానల్ గురించి, మన టెలిగ్రామ్ ఛానల్ గురించి, ఈ వీడియో గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఓకే. సో థర్డ్ స్టాక్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్, దిస్ ఈజ్ మదర్సన్ సుమి. ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఈ మదర్సన్ సుమి స్టాక్ గురించి స్టూడెంట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది లాంగ్ టర్మ్ చార్ట్ ఆఫ్ మదర్సన్ సుమి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్, నేను మీకు ఇక్కడ చూపిస్తాను. Okay. Motherson Sumi RS chart, which is looking interesting, okay. Okay, so this is Motherson Sumi relative strength chart, okay. So ikkada kuda mano we can see from ee period 2017 nunchi kuda Motherson Sumi chudandi down trend lo Nifty tho polchukunte continuous ga underperform cheyatam చేసింది 2017 నుంచి కూడా. సో 2020 జూన్ జూన్ నుంచి సో ఈ స్టాక్ అనేది అవుట్ పర్ఫామ్ చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ ఈ రీసెంట్ టైమ్స్లో ఇట్ వెంట్ టు సైడ్ వేస్, ఓకే. బట్ ఇప్పుడు ఆఫ్టర్ దిస్ యాంకర్ కాలం ఈ ర్యాలీ ఏదైతే ఉందో దానికి ఫాలో త్రూగా మనకి వస్తుంది, ఓకే. సో ఈ లెవెల్ ప్రీవియస్ లెవెల్ చూడండి, ఇక్కడ 16 అన్న చూడండి, ఈ లెవెల్ క్రాస్ అయితే కనుక ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ లెవెల్స్ కనుక ఇక్కడ హౌ ఐ కెన్ డ్రా, ఐ విల్ డ్రా సమ్ లెవెల్. ఓకే, సో ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ లెవెల్స్కి అబౌవ్ మనకి మదర్సన్ సుమి ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ వెళ్ళింది అంటే కనుక సో మదర్సన్ సుమి అనేది ఏదైతే జూన్ నుంచి ఎలా అవుట్ పర్ఫామ్ చేసిందో అదే అవుట్ పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తుంది అనేది దాని అర్థం, ఓకే. సో 2017 నుంచి ఈ స్టాక్ 3 yearsగా ఈ స్టాక్ అండర్ పర్ఫామ్ చేసింది. నౌ ఇట్ ఈస్ ట్రయింగ్ టు అవుట్ పర్ఫార్మ్, ఓకే. అండ్ ఈ ఈ ఈ లెవెల్స్ని క్రాస్ చేస్తే కనుక వీ మే సీ ప్రీవియస్ హైస్ని రీచ్ అవ్వచ్చు. సో ఇన్ దట్ కేస్ మదర్సన్ సుమి చార్ట్ ఇక్కడ నేను ప్లాట్ చేస్తాను, ఓకే. ఇన్ దట్ కేస్ అలాంటి అవుట్ పర్ఫార్మెన్స్ కనుక మదర్సన్ సుమి చేస్తే ఈ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో 260 లెవెల్స్ అండ్ అబోవ్ లెవెల్స్ని కూడా మనం చూడొచ్చు, ఓకే. సో ఇక్కడ కూడా మీరు స్టాప్ లాస్ 195 స్టాప్ లాస్ తీసుకోండి. ఇక్కడ కూడా యూ కెన్ సీ క్లియర్లీ మనం ఇక్కడ చూడొచ్చు, వెరీ గుడ్ బయింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఓకే. సో ఈ వాల్యూమ్స్ కూడా చూడండి, వెరీ గుడ్ బయింగ్ హ్యాస్ హ్యాపెండ్. సో ఈ లెవెల్స్ 195 స్టాప్ లాస్గా తీసుకోండి. ఇప్పుడు కూడా యూ కెన్ ఎంటర్, ఈ లెవెల్స్లో కూడా యూ కెన్ ఎంటర్. అండ్ 220 215 200 అబోవ్ నుంచి యూ కెన్ ఎంటర్, ఓకే. అండ్ ఈ లెవెల్స్ 230 అబోవ్ కూడా యూ కెన్ ఎంటర్. సో వన్స్ స్టాక్ ఈ 230ని క్రాస్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ అబోవ్ 260 అబోవ్ కూడా యూ కెన్ ఎంటర్, okay. So this is the analysis friends. So relative strength ప్రకారంగా Finolex Pipes, TV18 ఆ తర్వాత మదర్సన్, ఈ 3 చార్ట్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే there are very interesting patterns today. Lupin, which is weekly chart, Lupin కూడా just I will go through the chart. సో 2000 లెవెల్స్ 2700 అనుకుంటా, ఆ లెవెల్స్ నుంచి కూడా Lupin అనేది మనకి 2100 లెవెల్స్ నుంచి కూడా లూపిన్ మనకి ఆల్మోస్ట్ 450-500 లెవెల్స్కి లూపిన్ రావడం జరిగింది. బట్ ఇవాళ మనం చూసినట్లయితే ఈ వారంలో మనకి లూపిన్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఓకే. సో అండ్ ఈ స్టాక్ కూడా రిలేటివ్గా స్ట్రాంగ్గా ఉంది, ఓకే. అండ్ ఈ ఫార్మా ర్యాలీ కంటిన్యూ అయితే అవుతుందనేది నా అభిప్రాయం. నేను మీకు చాలాసార్లు షేర్ చేసుకున్నాను నా వ్యూ ఫార్మా గురించి, మెటల్స్ గురించి చాలాసార్లు నేను షేర్ చేశాను మీతో. అండ్ slowly ఈ స్టాక్ మళ్ళీ హయ్యర్ హైస్ ఫార్మ్ చేసుకుంటా వెరీ సూన్ మేబీ 1500s ఆ తర్వాత 1800s కూడా రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. అండ్ వన్ మోర్ స్టాక్ ఈజ్ BSE. సో ఇది కూడా స్టూడెంట్స్ షేర్ చేశారు BSE స్టాక్, ఓకే. సో ఇది కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో వేరియస్ అదర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి దేర్ ఆర్ సమ్ స్ట్రాటజీస్ విచ్ ఐ యూజ్, వాటన్నిటికీ కూడా కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టడీస్ ఈ చార్ట్ ఒబే చేస్తారు వస్తుంది. సో కీప్ దిస్ స్టాక్స్, ఆ త్రీ స్టాక్స్తో పాటు ఈ స్టాక్స్ BSE అండ్ ల్యూపిన్ కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.